త్వరలో టీడీపీలో చేరబోతున్నారు సత్యవేడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ఈ మేరకు తన కుమారుడు జెడ్పీటీసీ సుమన్తో కలిసి టీడీపీ పెద్దల్ని మీట్ అయ్యారు. మరో 2 రోజుల్లో అధికారికంగా టీడీపీలో చేరబోతున్నారు ఆదిమూలం. సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంను తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసింది వైసీపీ అధిష్టానం. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపని ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి వల్లే తనకు సత్యవేడు స్థానం దక్కలేదని ఆరోపిస్తున్నారు. నాపైన కుట్ర చేసి, నాపైన రొసుగులిపి, నిన్ను నమ్ముకునే దానికి మోసం చేసి ఎంపీనే రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తిని నేను. ఎంపీ టికెట్ ఇస్తానంటే వద్దనటువంటి వ్యక్తిని, నాకు ఎంపీ టికెట్ వద్దు, నీ కార్యక్రమం వద్దు, ప్రశాంతమైన వాతావరణం బతులు నేను నిర్ణయించుకున్నాను. భగవంతు ఎలా నిర్ణయిస్తే జరుగుతుంది. నేను ప్రజాసేవకునే తప్ప, ప్రజల సేవ చేయడానికి వచ్చిన తప్ప దోసుకోవడానికో దాచుకోవడానికో మింగడని కాదు. నీ అక్రమణాలు, నీ దురమక్రమణాలు ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా దాని ఫలితం నీవు అనుభవిస్తున్నావు. నా పైన దుష్పరిణం చేస్తే అది మంచిది కాదని సమయంగా మీద తెలియజేసుకుంటున్నాను.